ఇప్పుడు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యమైనదండి. మీరు వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది అసలు యూట్యూబ్ అంటే ఏంటి అని. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో ప్లీజ్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నా నేను ఏదైనా వీడియో చేసినా కూడా ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు కామెంట్స్ లో నాకు చెప్పేసేయండి. సో యాక్చువల్లీ ఇవాళ టాపిక్ ఏంటి అంటే, చాలా మంది నాకు కాల్స్ చేసి ఓకే ఇది 100 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు, నువ్వు ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ కూడా కాలేదు, అంటే ఇంకేంటి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి, ఇది ఒక బిజినెస్ అయిపోయింది అది ఇది చెప్తున్నారనమాట. ఇంకేంటి నీ బిజినెస్తో పాటు యూట్యూబ్ నుంచి కూడా డబ్బులు వస్తున్నాయి ఇలా చెప్తున్నారు. యాక్చువల్లీ యూట్యూబ్ నుంచి డబ్బులు రావడం అంత ఈజీ కాదండి, చాలా కష్టపడితే కానీ యూట్యూబ్ నుంచి డబ్బులు రావు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, యూట్యూబ్లో మనకి మానిటైజేషన్ అన్నది జరగాలి అంటే 4000 వాచ్ అవర్స్ ఉండాలన్నమాట. అంటే 4000 అవర్స్ వాచింగ్ టైమింగ్ ఉండాలి, అంటే మన వీడియో ఏదైతే ఉందో 4000 అవర్స్ వాచ్ చేసి ఉండాలి అన్నమాట. 4000 అవర్స్ వాచ్ చేసి ఉండాలి అంటే అది 1 మంత్లో 2 మంత్స్లో అయ్యే పని అయితే కాదు. అండ్ మనది మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే 4000 అవర్స్తో పాటు మినిమం 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యే ఉండాలి. మనకి దాని గురించి మనకి అవగాహన లేదు, మనం ఏమనుకుంటాం ఓకే యూట్యూబ్లో పెట్టగానే డబ్బులు వచ్చేస్తాయి, బాగా సంపాదించేస్తున్నారు, కొత్త కొత్త వీడియోస్ చేస్తున్నారు, అలా కాదండి. చాలా 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 కష్టపడితే కానీ యూట్యూబ్లో అన్నవి డబ్బులు రావు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఓకే నేను ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ 1 మంత్ అవుతుంది, 1 మంత్లో నాకు 132 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. కానీ ఇప్పుడే నాది ఛానల్ మానిటైజేషన్ అవ్వడం కానివ్వండి, నాది 4000 అవర్స్ వాచింగ్ టైం అవ్వడం కానివ్వండి, ఇలాంటిది అయితే ఇంకా ఇది జరగలేదు. సో ఈ మానిటైజేషన్ అంటే ఏంటి, అసలు యూట్యూబ్ నుంచి డబ్బులు ఎలా వస్తాయి అంటే, మనది ఎప్పుడైతే 4000 అవర్స్ అవుతుంది, 1000 సబ్స్క్రైబర్స్ మనకు ఉన్నారు, 1000 సబ్స్క్రైబర్స్ మనకు ఉన్నారు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మనం మంచి కంటెంట్ ఉంది, మంచి వీడియోస్ చేస్తున్నాము, లేదా మన గురించి మనము ప్రజలకు చెప్తున్నాము, అది వాళ్ళకి నచ్చి చూస్తున్నారు, ఇలాంటిది ఏదైనా వీడియోస్ చేస్తూ చేస్తూ ఉంటే మీరు సబ్స్క్రైబర్స్ అన్నది ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. మీరు అలా చేస్తున్నారు అంటే అది చాలా కష్టం, అంత ఈజీ అయితే కాదు వీడియోస్ చేయడం. సో చేసిన తర్వాత యూట్యూబ్ వాళ్ళు డబ్బులు ఎలా ఇస్తారు, యూట్యూబ్ వాళ్ళకి ఏంటి లాభం అంటే, ఎప్పుడైతే మనది 4000 అవర్స్ అయిపోతుందో అప్పుడు మనకి ఛానల్ మానిటైజేషన్ అంటారు. మానిటైజేషన్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిస్కెట్ ప్యాకెట్ తయారు చేసేసానండి, నా ఓన్ బ్రాండ్ నేను ఒకటి తయారు చేశాను, ఇప్పుడు నాకు దీనికి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, దీనికి యాడ్ ఇవ్వాలి, అప్పుడు నేను ఏం చేస్తానంటే యూట్యూబ్ వాళ్ళకి దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి, ఎందుకంటే ఇప్పుడు చాలామంది టీవీ కంటే కూడా యూట్యూబ్స్ ఎక్కువ ఫాలో అవుతున్నారు కాబట్టి యూట్యూబ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏం చెప్తాను అంటే, నాది ఒక ప్రోడక్ట్ ఉందండి, స్వయన్స్ ప్రోడక్ట్ ఉంది, మీరు కాస్త మీ యూట్యూబ్లో నాది అడ్వర్టైజ్మెంట్గా ఇవ్వండి అని చెప్పి నేను వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రూపీస్ ఇస్తాను, 10 రూపీస్ ఇవ్వరు చెప్తున్నాను, 10 రూపీస్ ఇచ్చేసి కాస్త నా యాడ్ వేయండి అంటే యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఆ 10 రూపీస్ తీసుకొని ఆ యాడ్స్ ఎవరికైతే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారో, ఎవరైతే వాచ్ టైమింగ్ 4000 అవర్స్ అయ్యిందో వాళ్ళ వీడియోస్లో ఈ యాడ్స్ అనేది వేస్తారనమాట. ఈ యాడ్స్ వేసిన దాంట్లో ఏంటి అంటే యూట్యూబ్కి బెనిఫిట్, అక్కడ 10 రూపీస్ తీసుకుంటున్నారు కదా, ఆ 10 రూపీస్లో యూట్యూబ్ వాళ్ళు 4.5 రూపీస్ 50 పైసా యూట్యూబ్ వాళ్ళు తీసుకుంటారు, 5 రూపీస్ 50 పైసా మాకు ఇచ్చేస్తారనమాట. మాకు ఎలా ఇస్తారు అంటే, మాకు అంటే ఇప్పటివరకు నేనైతే రిసీవ్ చేసుకోలేదండి, జనరల్గా నేను చెప్తున్నాను వీడియోస్ చేసే వాళ్ళకి ఇస్తారనమాట. వాళ్ళకి ఎలా ఇస్తారు, డైరెక్ట్గా వాళ్ళకి ఇస్తారు అంటే వాళ్ళ అకౌంట్లో ఇస్తారు. అకౌంట్లో ఎలా, డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదు, యాడ్సెన్స్ అకౌంట్ అని ఉంటుంది. ఇప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్ ఎలా అయితే ఉంటుందో అలా యూట్యూబ్లో మనది 4000 వాచ్ అవర్స్ అయిన తర్వాత యూట్యూబర్ నుంచి కాల్ వచ్చి వాళ్ళు మన మెయిల్ ఐడికి మెసేజ్ ఇన్ఫర్మేషన్ అయితే పంపిస్తారనమాట, మన డీటెయిల్స్ ఏం కావాలి అని. అప్పుడు అక్కడ ఒక యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే ఇలా ఈ డబ్బులన్నీ మనకి మన యాడ్స్ వస్తుంటాయి, మన దాంట్లో యాడ్స్ వస్తుంటాయి కదా, యాడ్స్ వచ్చే డబ్బులన్నీ కూడా యాడ్సెన్స్ అకౌంట్లో యాడ్ అవుతుంటాయి. ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు 4 రూపీస్ 50 పైసా తీసుకుంటే మిగతా 5 రూపీస్ 50 పైసా మనకి ఇస్తారు కదా, అవన్నీ కూడా యాడ్సెన్స్ అకౌంట్లో యాడ్ అవుతాయి. అలా యాడ్సెన్స్ అకౌంట్లో $100 అవ్వాలి,
ఎప్పుడైతే $100 యాడ్సెన్స్ అకౌంట్లో అవుతాయో అప్పుడు ఆ $100 కూడా మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇంత పెద్ద ప్రాసెస్ 1 మంత్లో అయిపోయి నేను డబ్బులు తీసుకోవడం అయితే అసలు జరగని పని. నేను కాదు ఎవరు కూడా 1 మంత్లో ఛానల్ స్టార్ట్ చేసేసి డబ్బులు తీసుకుంటున్నారు యూట్యూబ్ నుంచి అంటే మాత్రం అది ఖచ్చితంగా ఫేక్ న్యూస్ అనమాట. అది జరగని పని. ఇదంతా ప్రాసెస్ కావడానికి మినిమం 6 మంత్స్ అయితే పడుతుంది. 6 మంత్స్ మనం బాగా కష్టపడితే 6 మంత్స్ అయితే పడుతుంది. ఇంకా ఓకే మనం ఎప్పుడో ఒకసారి వీడియోస్ చేస్తున్నాం మెల్లమెల్లగా వెళ్తున్నాం అంటే అసలు యూట్యూబ్ అని పక్కన పెట్టి ఫ్రీ ఉన్నప్పుడే యూట్యూబ్ చేస్తున్నాం అలా అంటే మీకు 1 ఇయర్ పట్టచ్చు 2 ఇయర్స్ పట్టచ్చు. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా ఇన్ కేస్ 1 ఇయర్ లోపు మనకి 1000 సబ్స్క్రైబర్స్ కాలేదు 4000 వాచింగ్ అవర్స్ కూడా కాలేదు అప్పుడు ఎలా? అప్పుడు ఎలా అంటే ఏం లేదండి. ఎప్పుడైతే మీకు 4000 అవర్స్ వాచింగ్ అవర్స్ అవుతాయో 1000 సబ్స్క్రైబర్స్ అవుతాయో అప్పుడు మీకు ఛానల్ ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే అవుతుందన్నమాట. దాని అదంతా కూడా మన కష్టం మీద మనం చేసే వర్క్ మీద డిపెండ్ అయితే ఉంటుంది. డబ్బులు అయితే ఊరికే ఇవ్వరు కదా ఎవరు. అలా చేయాలి అంటే చాలామంది కొత్త కొత్త యూట్యూబర్స్ చాలా ఉన్నారు 250 సబ్స్క్రైబర్స్ 300 సబ్స్క్రైబర్స్ ఇంకా నాది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు జస్ట్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు సో వీళ్ళందరికీ ఇలాంటి డౌట్స్ ఉన్నాయన్నమాట. ఓ ఛానల్ స్టార్ట్ చేయగానే వస్తాయా? సో అంత ఈజీగా డబ్బులు రావు. ఛానల్లో డబ్బులు రావాలంటే చాలా కష్టపడాలి. అండ్ దట్ టూ మినిమమ్ 6 మంత్స్ 6 మంత్స్ టు 1 ఇయర్ అయితే పడుతుంది. 1 ఇయర్ లోపు మీది 4000 వాచ్ అవర్స్ అయిపోయింది వాచింగ్ అవర్స్ అయిపోయింది 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయింది అంటే మీకు ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా మానిటైజేషన్ అవుతుంది. అవ్వలేదు అంటే మీది ఎప్పుడైతే ఇదంతా అవుతుందో అప్పుడు మానిటైజేషన్ అవుతుందన్నమాట. మీరు వీడియోకి చివరి వరకు చూస్తేనే మీకు అసలు ఏంటి ఏంది అన్నది క్లారిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఇది యాక్చువల్లీ యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి అని అనుకునే వాళ్ళకి నేను చెప్పేదన్నమాట. అంత ఈజీగా అయితే డబ్బులు రావు. ఎవరు కూడా అరే యూట్యూబ్ పెట్టేశారంట పెట్టేగానే డబ్బులు వస్తున్నాయి అలా లేదు. మీకు యూట్యూబ్ పెట్టాలి యూట్యూబ్లో ఒక ఛానల్ క్రియేట్ చేయాలి అని అంటే ఛానల్ క్రియేట్ చేయండి. మీ ఇష్టం ఉన్న వీడియోస్ చేయండి. మీరు కూడా చేస్తూ ఉంటేనే మీకు కూడా అరే నిజమే కదా యూట్యూబ్లో అంత ఈజీగా డబ్బులు రావు అన్న విషయం మీకు తెలుస్తుంది. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.